సార్ జిల్లా వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మేము ఆల్రెడీ అఫీషియల్ గా కూడా ఇవ్వటం జరుగుతా ఉంది అక్కడ. ఇదిగో వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ లో పెట్టాము, దానికి సంబంధించి ఎవరికైనా వస్తే టెలిమెడిసిన్ కు సంబంధించి కూడా వాళ్ళని ఫోన్ లోనే కాంటాక్ట్ చేసే సిస్టమ్ పెట్టాం. ఎక్కడికక్కడ వాలంటీర్ సిస్టమ్ ఉంది, వాళ్ళకి ఏదన్నా వస్తే కూడా ఇబ్బంది ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత కొంతమంది ఏదో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళారని చెప్పి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ కంటే ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. ఈరోజు చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఈరోజు కొన్ని వేల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో దాని తప్పుదో తప్పు పట్టే కార్యక్రమం ఎట్లా ఉంది? సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద ఎవరు ఎలా జరిగింది, జరగకుండా తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి, జరిగిన దానికి ఎవరు బాధ్యులు, వాళ్ళ మీద ఏ విధంగా కఠిన చర్యలు తీసుకునేది కావాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. దానికి సంబంధించి 48 గంటలు అంటే 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి మిగిలిన చోట జరగకుండా ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. సేమ్ ఎల్జీ పాలిమర్స్ లో కూడా ఇలానే జరిగితే ఆ రోజు విదేశీ ప్రతినిధులని కూడా చూడకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఆల్రెడీ జైలుకు పంపడం జరిగింది. సో ఇక్కడ ఒకళ్ళు లోకల్ నాన్ లోకల్ ఈ పరిస్థితి ఎక్కడ చూడటం లేదు. వేషధారాలు వాడకుంటే వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇక్కడ ఎవరు తప్పు చేసినా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. అది అధికారులు తప్పిదం జరిగినా కూడా, లేదంటే హోటల్ యాజమాన్యమా, లేదంటే దానికి సంబంధించి ఏదైతే హాస్పిటల్ యాజమాన్యమా, ఎవరు దీనికి బాధ్యులో వాళ్ళందరూ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. దీంట్లో ఎక్కడా కూడా వెనకడి చేసే ప్రసక్తి లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.